ప్లీజ్ అన్న జర సేపు జర డిస్టర్బ్ చేయకన్న ప్లీజ్ ఆయన చెవు కొరుకుతాడు సార్ మళ్ళీ మూడు రోజులు సెన్స్ సార్ మా జవాన్ నగర్ లా ప్రజలు ఎవ్వరు కూడా నిద్రపోతలేరు సార్ మా కేటీఆర్ సార్ వస్తాడు మా కేటీఆర్ సార్ వస్తాడు సిరిపిల్ని ఏమడగారు సార్ కాలి నిన్ను చూస్తందుకు సార్ వాళ్ళు పొత్తడి సంధి కూడా తయారై కూర్చున్నారు సార్ వాళ్ళందరూ కూడా నీ కోసం సార్ వాళ్ళు వచ్చింది నీ నిన్ను చూస్తందుకు రోజైతే నన్ను చూస్తారు కానీ నిన్ను చూస్తందుకు సార్ వీళ్ళు రాత్రి సంధి కూడా నిద్ర ఒక్కరు కూడా నిద్రపోలేదు సార్ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఇంతమందికి నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించలే 58-59 జీవో మళ్ళా రెండోసారి వస్తుంది మాకందరికి కూడా పట్టాలు వస్తాయని ఎవరికి కూడా నమ్మకం లేకుండే ఆ నమ్మకం కూడా వమ్ము చేసే నమ్మకం కూడా తప్పకుండా మీ అందరికి కూడా క్లియర్ చేసి ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమానికి పెద్దలు మన గౌరవనీయులు మన ముఖ్య అతిథిగా వచ్చిన మన డైనమిక్ యంగ్ స్మార్ట్ మన ఐటీ మినిస్టర్ మున్సిపాలిటీ మినిస్టర్ మన కేటీఆర్ గారు అదే మాదిరిగా స్థానిక మన మేయర్ గారు మన జవాన్ నగర్ మేయర్ గారు మన జిల్లా చైర్మన్ గారు మా అన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు మన కలెక్టర్ గారు మన జేసీ గారు మన దమ్మగూడెం చైర్మన్ గారు మా ఎమ్మెల్సీ డైనమిక్ మన శంభపురం రాజు గారు మా మేయర్ వారు మా పెద్దన్న దాత మాకు ఎప్పుడు అడిగినా డబ్బులు ఇచ్చే దాత సిఆర్ఎస్ ఫండ్స్ ఇచ్చే దాత మా అన్న అయోధ్య రామరెడ్డి గారు అదే మాదిరిగా డిప్యూటీ మేయర్ గారు మా గట్కేసర్ చైర్మన్ గారు మా నందారెడ్డి అన్న గారు మన చందు గారు మిగతా స్థానిక మా సోదరమణులు కార్పొరేటర్లు మా స్థానిక దమ్మగూడెం కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్స్ మా పార్టీ ప్రెసిడెంట్ డిప్యూటీ మేయర్ గారు చెప్పేసిన హైదరాబాద్ మేయర్ అప్పుడే అందరికి కూడా స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు స్థానిక నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జవాన్ నగర్ అంటే నా గుండెకాయ, జవాన్ నగర్ అంటే నా శ్వాస, జవాన్ నగర్ అంటే నా శ్వాస, కేసీఆర్ అంటే నా కళ్ళు ఈ కన్ను, కేటీఆర్ అంటే ఈ కన్ను, నా రెండు కళ్ళు ఎవరి? కేసీఆర్, కేటీఆర్. గుండెకాయ ఎవరిది? జవాన్ నగర్. నా ప్రాణమున్నంత మరకు ఈ జవాన్ నగర్ ను అన్ని నగరాల కంటే కూడా నంబర్ వన్ నగరంగా అందంగా తీర్చిదిద్దే బాధ్యత నాదే. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తప్పకుండా ఈ జవాన్ నగర్ కానీ దమ్మగూడెం కానీ నాగారం కానీ ఈ మూడు మున్సిపాలిటీలలో కూడా